అంటే మీరు అనుకుంటున్నట్టు ఇప్పుడు అలాంటి ధోరణి ఉందా ఏదో అన్నారు కదా గుడిలోకి వెళ్ళడానికి మోలను ఒక పక్క కట్టేసి వెళ్లకుండా ఆపేది అనేది కదా అంటే అప్పుడు ఉందా అంటే మీరు మీ కలతోటి చేరుకోగలిగారు లేకపోతే అది నిజంగా ఉందా కళ లేకపోతే మీరు లేదు అది నిజంగా కూడా ఉంది సార్ ఇప్పుడెందుకు మీరు మొన్న మెదకులో ఏదో పెళ్లి చేసుకొని వాళ్ళు టెంపుల్కి వెళ్ళి హనుమంతుని గుడి దగ్గర కొబ్బరికాయ కొడితే మొత్తం ఊరి ఊరికి వాళ్ళని బహిష్కరించారు ఇది ఇప్పటికీ ఉన్నది కానీ ఏందని అంటున్నారు అంటే అది కొన్ని కొన్ని చోట్ల బయటపెడుతుంది కొన్ని కొన్ని చోట్ల బయటపడడం లేదు ఇది ఒకటి ఓన్లీ మన ఒక ఎస్సీలకనే కాదు ఈవెన్ బీసీలల్లో ఎస్టీలల్లా గౌండ్ల కులానికి సంబంధించినటువంటి వ్యక్తి యాదాద్రి మన ఈ యాదాద్రి గుడి దగ్గర ఆయన ఏదో ఇట్లా ఒక గుడిలోకి పోయినందుకు వాళ్ళని మొత్తం బహిష్కరించడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి అయితే ఇక్కడ ఏంటంటే అది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కాదు సార్ వాస్తవంగా ఇది ఉన్నది నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఈ రోజులలో అసలు ఒక వ్యక్తిని వ్యక్తిగా ప్రేమిస్తున్నారు వ్యక్తిని వ్యక్తితో కలుస్తున్నారు ప్రతి వ్యక్తికి ఒక స్వతంత్రం ఉంది ప్రతి వ్యక్తి అన్ని చోట్లల్లో వెళ్ళే హక్కున్నది అన్ని చోట్లల్లో కూడా స్వీకరిస్తున్నారు ఏదైతే మీరు అనుకుంటున్నారో ఆ భావన లేదు అని నాకు అనిపిస్తున్నది దాన్ని మీరు ఎలా దీన్ని మీరు అంగీకరిస్తారు అంటే యాక్చువల్గా సార్ ఇప్పుడు గిరాకీ ఎక్కువ ఉంటే పెద్ద షాప్ పెడతారు చిన్న షాప్ నుండి పెద్ద షాప్ పెడతారు ఇప్పుడు తిరుపతిలో కానీ యాదాద్రిలో కానీ ఇంకా వేములవాడ కానీ అన్ని చోట్ల ఇతరులు అన్ని కులాల్లో వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి రాబడి కూడా ఎక్కువైంది అప్పుడు ఏమంటున్నంటే వాళ్ళు మడి కట్టుకొని కూర్చొని వీళ్ళు మాత్రమే రావాలన్నప్పుడు అంత లేదు ఇప్పుడు వీళ్ళందరూ వస్తున్నారు కాబట్టి రాబడి బాగా పెరిగింది కాబట్టి అందరినీ రావచ్చు పెద్ద పెద్ద గుళ్ళల్లో అందరూ వస్తున్నారు కానీ చిన్న చిన్న ఊళ్ళల్లో అంటే ఇక వీడు తక్కువ కులమోడు వీడు కిందికి మా గుళ్ళకి వచ్చినా అంటున్నా అనేది ఈజీగా తెలిసిపోతుంది కాబట్టి అక్కడ రిప్రికేషన్స్ ఉన్నాయి కాబట్టి చాలా చోట్ల ఉన్నది కానీ మెల్లమెల్లగా మారుతుంది మీరు సమాజ స్పృహతోటి ఒక కళాకారునిగా రెండు రాష్ట్రాలలో ఎంతోమంది కళాకారులను తీర్చిదిద్ది మీ వంటూ ఒక సైన్యంలో మీ సైన్యంలో గజ్జ కట్టించినటువంటి వ్యక్తులు ఒక రంగస్థలం లాంటి ఒక వేదికలు ఇచ్చినటువంటి వ్యక్తులు మీ వద్ద ఒక ఐదు వందల మంది వివిధ జిల్లాలలో ఉన్నారని అనుకున్నాం వాళ్ళ గురించి తెలియజేస్తూ మీ యొక్క ప్రస్థానాన్ని చెప్పండి దాని గురించి ఉదాహరణకు ఏంటంటే సార్ ఇప్పుడు నేను చాలా చిన్నప్పుడు ఒక పాట రాశాను చిన్నారి పొన్నారి పిల్లల్లారా విన్నారా భారత స్వాతంత్ర్యపు గాదా ఆంగ్లేయుల అక్రమాలు తొలగిన దినము అది ఆగస్టు పదిహేను వినుము చిన్నారి పొందు ఇప్పుడు ఇదే పాట కౌంటర్గా నాకు వచ్చిన అనుభవాలతోటి స్వాతంత్రం అంటే ప్రజాస్వామ్యంలో అందరికీ మాట్లాడే హక్కు స్వేచ్ఛగా ఆస్తులు సంపాదించుకునే స్వేచ్ఛగా వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేసే ఇవన్నీ ఉంటాయి స్వాతంత్రం యొక్క మీనింగ్ సార్ ప్రజాస్వామ్యంలో కానీ అలాంటిది మీరు రాజకీయాలలో చూస్తారు ఎవరన్నా ఒక దళిత ఎమ్మెల్యే ఏదన్నా డైరెక్ట్గా ఏదన్నా హామీ ఇచ్చిందనుకో దానికి సంబంధించిన అధినాయకులు ఇక అన్ని నువ్వే మాట్లాడతావా అని చెప్పి వాళ్ళని డిస్కార్డ్ చేసినటువంటి సంఘటనలు మీరు కూడా చూసింది సార్ మేమైతే చూడలేదు ఎందుకు జరగలేదు సార్ ఇప్పుడు ఉన్నారు చూడలేదు మీకు వరంగల్ ఎమ్మెల్యే ఉన్నాడు ఉన్నాడు వీళ్ళందరూ కూడా ఎందుకంటే వాళ్ళ కావచ్చు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు వాళ్ళు రాజకీయం చేస్తున్నారు కావచ్చు మనం కళాకారులను కళా తపస్సుగా మనం కళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం సరే ఒక దళిత ఎమ్మెల్యేను ఒక దళితుని ఒక మనం ఎప్పుడైనా తక్కువ చేస్తున్నారనే భావన అయితే ఇప్పుడు సమాజంలో కనిపిస్తలేని నా అభిప్రాయం నా వ్యక్తిగత అభిప్రాయం దాన్ని మీకు ఒక మీకు ఏదైనా అనుభవం రావచ్చు అది మీ వ్యక్తిగత అభిప్రాయం కానీ సమాజ పరంగా మనం మాట్లాడుకున్నప్పుడు సమాజం మన మాటలు వింటుంది అలాంటి తరుణంలో మనం సమాజంలో మనం తీసుకొచ్చే అవేర్నెస్ ఎలా ఉండాలి అంటే సమాజం అందరినీ ఒకే తాడికి తీసుకురావాలని మనం ఒక ఆలోచనతో ఉండాలి సరే మీ అనుభవాలు ఏమున్నా కానీ అది మీరు ఎందుకు అంత సంఘర్షణకు లోన్ అవుతున్నారు అసలు మీకు ఎందుకు అంత బాధ బాధిస్తుంది సమాజం మీద ఎవరెవరి సామాజిక దృష్టికోణంతో వాళ్ళకు ఆ యొక్క సమస్యలు అర్థమవుతాయి ఓకే ఉదాహరణకి ఇప్పుడు మీకు కీళ్ళు లేని గురించి తెలుసు కారం చెడు గురించి తెలుసు నీరుకొండ గురించి తెలుసు వేంపంట గురించి తెలుసు ఈ మొన్న మొన్న జరిగిన అంశాలు ఏంటంటే ఎప్పుడో తాత ముత్తాతల నాడు జరిగినాయి కావు కదా సార్ తెల్లగా బట్టలు వేసుకొని ఛాయ ఛాయ తాగి ఎట్టుకునిక్కడ కూర్చొని తెల్ల పుల్ల ఉంటే కూడా ఊరినటువంటి పరిస్థితులు హత్యాకాండలు జరిగినాయి ఎందుకు జరుగుతాయి అంటే ఇది ఒక సమాజంలో ఉన్నటువంటి ఇది వాడేది వాడు మాకంటే తక్కువ కులప్పుడు ఇంత మంచి బట్టలు వేసుకోవడమా ఇంత మంచిగా తిరగడమా అనేది ఒక ఈ భావజాలం వల్ల వాళ్ళు ఏంటంటే రియాక్ట్ అవుతారు ఇది మెల్లమెల్లగా వెళ్తుంది ఎందరో మహాన్ బావు బుద్ధుడు కడికెళ్ళి మొదలుకొని బుద్ధుడు పూలే పెరియారు నారాయణగూరు అంబేద్కర్ మీరు ఒక సామాజికవేత్తగా మీరు సమాజానికి అసలు ఏం చేయాలనుకుంటున్నారు ఇప్పుడు సార్ ఏమనుకుంటున్నా అంటే నేను చేసే నాలాంటి వాళ్ళు వందల మంది చేయాలి ఎవడు ఎవడు చేసినటువంటి కష్టానికి వాడికి ఫలితం ఉండాలి అంటే కష్టం మీరు ఒక ఉదాహరణకి మీరు ఒక అంశాన్ని కనుగొన్నారు సార్ ఆ కనుక్కున్న దాని మీద మీకు హక్కులు ఉండాలి మేధోపరమైన హక్కులు అంటారా ఇంకోటి అంటారా ఇంకోటి అంటారా అటువంటివి లేకుండా ఈరోజు వాటిని కూడా ఏంటంటే ఫిజికల్గా అంటారంటే భౌతికమైనటువంటి ద్రో దోపిడీ జరుగుతుంది మేధోపరమైనటువంటి దోపిడీ జరుగుతుంది ఇప్పుడు కూడా మీరు ఈ విషయాలల్లో మనకి మునమునని ఆ అమ్మాయి ఎవరైతే ఆ కోమల అనేటువంటి అమ్మాయి పాట గురించి ఎంతో కష్టపడి బయటకు తీసుకుని వస్తే దాన్ని వేరే వాళ్ళు సినిమాలలో ఈజీగా పెట్టేసుకున్నారు ఇట్లా ఏంటంటే ఇట్లా జరగకూడదు అలాంటి అలాంటి సమాజం ఉండకూడదు నా ఆలోచన దానికోసం నేను నా ఈ మొత్తం అంతా కూడా కలని దానికోసం అంకితం చేస్తున్నాను మీరు ఒక ఉద్యమకారుడిగా ఒక టీంను ఫామ్ చేసుకున్నప్పుడు ఆ టీం యొక్క మేనేజ్మెంట్ను మీరు తీసుకున్నప్పుడు మీ యొక్క మేధాశక్తిని మీ యొక్క ప్రతి పోటీ ప్రతిమను ఇంకోవరు ఎందుకు దొంగిలిస్తారు ఇప్పుడు దొంగిలించడం అంటారంటే సార్ ఇప్పుడు మీకు గెలవని సంగతి ఏముంది ఉదాహరణకి ఆ అమ్మాయి కోమలి రేలా రేలారో పాట పాడింది దాంట్లో ఆమె ఈ దాని కుడి భుజం మీద అనే పాట ఆమె సమాజంలోకి తీసుకొచ్చింది బయటల్లో ప్రజలకి తెలియజేసేటట్టుగా తనకు అవకాశం ఇచ్చినాము తనను మేము అప్రోచ్ అయినాము మేము మొదటి నుంచి ఆమెతో మేము మాట్లాడుతున్నాము తనే రిజెక్ట్ చేసింది మళ్ళీ లాస్ట్కు కాంప్రమైజ్ కూడా మేము అయినామని వాళ్ళు చెప్తున్నారు కదా ఇప్పుడు శేఖర్ కమల గారు డైరెక్టర్ గారు వారు ప్రత్యేకించి ప్రతి పదే పదే అమ్మ నీకు నువ్వే పాడాలి అన్నప్పుడు నాకే గొంతు సరిగా లేదని ఆ అమ్మాయి ఒప్పుకున్నది తర్వాత నాకు చెప్పింది దానికి ఇప్పుడు వీళ్ళు అంటే ఇది అవకాశం ఇచ్చినా కానీ తను సదు అది ఏంటంటే ఆ అమ్మాయి పాడనన్నది వాస్తవమే కానీ ఆ పాట ఎవరు చెప్పాలి కదా కనీసం ఆ పాటకు సేకరణ ఫలానా రచనపై ఫలానా అని పెట్టుకోవాలి కదా సార్ అట్లా ఏమైతుంది అంటే చాలా అంశాలు ఇప్పుడు పెట్టలేదని మనం ఎలా ధృవీకరిస్తాం ఇప్పుడు పాట రిలీజ్ అయింది సరే యూట్యూబ్ లో ఒక పేరు బోలెడ్ ఇంటర్వ్యూలో చెప్పింది సార్ తను చెప్పిందా ఇక్కడ శేఖర్ కమల గారు ఆమెనే బోలెడ్ ఇంటర్వ్యూలో చెప్పి ఆమె ఎలా ధృవీకరించుకుంటది పెట్టలేదని అరే చెప్పింది కదా సార్ అలర్ వీళ్ళు అప్రూవ్ అయినప్పుడు ఆమెకు ఇంపార్టెన్స్ ఇచ్చినట్టే కదా లే లే పేరు పెట్టమన్నా సార్ ఆమె పాడడానికి గొంతు బాగలేదన్నది అంతే కానీ ఆ పాటను సేకరించి ఫలానా పెట్టాలి కదా అదే నేను అప్రోచ్ అయ్యాము పెట్టినంటే సంకేతం ఇచ్చినాం కదా తర్వాత పెట్టలేదు ఆమె పేరే చెప్పగలుగుతారు కదా పాట ఆమె దగ్గర నుంచి సేకరించిన కదా వీళ్ళు చెప్పింది మొట్టమొదలు సేకరించిన తర్వాత చెప్పారు సార్ అది ఆ పాట రచయిత కూడా ఏమైనా అంటే ఇలాంటి జానపద గీతాల మీద ఎవరికి హక్కులు ఉండే అది ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అన్నారు చేసుకోవచ్చా చేసుకోవద్దా మీరు అనుకునేది సార్ చేసుకోవచ్చా అంటారంటే విత్ పర్మిషన్ తోటి ఇప్పుడు ఉదాహరణకి పబ్లిక్ డొమైన్ లోకి వెళ్ళినప్పుడు అది ఎవరు తీసుకొచ్చారు ఆ భావజాలాన్ని ఇప్పుడు ముందు కూడా నేను ఉన్నాను ఇప్పుడు యూట్యూబ్ ఆధారంగా మీరు ఏదో టీవీ ఛానల్ ఆధారంగా ఆ అమ్మాయి చెప్పింది కాబట్టి వాళ్ళ అమ్మమ్మ చెప్పింది అనేది ఇక్కడ ఉన్నది కాబట్టి మీరు ధృవీకరిస్తున్నారు మీకు ఒక సాక్ష్యము కనిపించింది కాబట్టి ధృవీకరిస్తున్నారు సాక్ష్యం లేదు అంతకుముందు నేను కూడా ఉన్నానని ఇంకో వంద సంవత్సరాలు మా తాత నాకు చెప్పిందని మా అమ్మమ్మ చెప్పిందని అంటే దీన్ని ఓరల్గా మనం నిజమైన జానపదాన్నో సాహిత్యానో బయటకు తీసుకురావడానికి అవకాశం ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా జానపద గీతాలకు సంబంధించినటువంటిది ప్రజలు కవిలు రాసుకున్న పాటల మీద ఎవరైతే దాన్ని ముందు వెలుగులోకి తెచ్చారో వాళ్ళ క్రెడబిలిటీ ఉండాలనే నా అభిప్రాయం సార్ అది ఎవరు తెచ్చారు అని మీరు అనుకుంటున్నారు ఎవరు అమ్మాయి తెచ్చింది కదా అమ్మాయి బయట అంటే అంతకు ముందు కూడా తెచ్చిన ఇంకోరు చెప్పారు ఇంకోరు అవన్నీ ఒట్టి మాటలు అవన్నీ ఒట్టి మాటలు ఎందుకంటే నేను ఖండిస్తున్నాను అమ్మాయి ముందుకు తీసుకొచ్చిందని మీరు నమ్ముతున్నారు అవును అది మీ భావన కానీ మొత్తానికి ఓవరాల్ గా మీరు ఆ అమ్మాయి ఇంటర్వ్యూ అయిన తర్వాత నైంటీ పర్సెంట్ ఆయనకి జనాలు భ్రమరథం పట్టారు ఎస్ ఆమె ఆ పాట తెచ్చినా ఆమె ఆమెకు ఆ క్రెడిబిలిటీ దక్కాలని అందుకే వాళ్ళు ఆఖరికి ఏంటంటున్నంటే ఎస్ పరిష్కారం చేద్దామని ఉద్దేశానికి వచ్చారని నేనైతే భావిస్తున్నాను సరే అది మీ భావన అంటే ఓవరాల్గా మనము ఇలాంటి ఫోక్ సాంగ్స్ను నిజమైన జానపదాన్ని సాహిత్యాన్ని తీసుకొని వాళ్ళ క్రెడిట్స్ వాళ్ళకి ఇస్తూ తీసుకురావలసిన హక్కు ఉన్నదా లేదా ఉన్నది అంటున్నా ఉన్నది కాబట్టి తేవడం మంచిదే ఇది మీ అభిప్రాయం. లియో ఎంటర్‌టైన్‌మెంట్ ఈ ఛానెల్‌ని ప్లీజ్ సబ్‌స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు లియో ఎంటర్‌టైన్‌మెంట్. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు లియో ఎంటర్‌టైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్. సబ్‌స్క్రైబ్ లియో ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్. లియో ఎంటర్‌టైన్‌మెంట్. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ దిస్ ఛానల్. హాయ్ నేను ఆనందరంగనే. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు లియో ఎంటర్‌టైన్‌మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేయండి.